దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కృపావాక్యం వింటున్న పిల్లలందరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన. జీవముగల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపలో భద్రపరిచి వినుతున్న బిడ్డల హృదయములు తెరవండి నాయన. ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడండి అయ్యా. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి బలపరచండి. నీ ఆత్మాభిషేకముతో నింపి బలపరచండి. శాశ్వతమైన నీ కృపతో నింపి మాట్లాడండి అయ్యా. వింటున్న బిడ్డలందరినీ బలపరిచి సహాయించండి ప్రభా. నీ దాసురాలుగా అల్పురాలుగా మాట్లాడుచుండగా తండ్రి నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. యిర్మీయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడట. యిర్మీయా ప్రవక్త అయితే ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు కదా. చాలా కాలం క్రితం జరిగిందట ఇది ఆయనకి. జరిగితే ఒకనొక దినము సమయము ఇస్రాయేల్ ప్రజల కోసం అవసరమైంది. యిర్మీయా మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నాడు కదా, చాలా కాలం క్రితం నాతో దేవుడు ఇలాగని సెలవిచ్చాడు అని చెప్తూ యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. యిర్మీయాని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడట దేవుడు. ప్రియమైన సహోదరులారా, మనము శాశ్వతంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా ప్రశ్న వేసుకోవాలి మనం. ఆయన చూపితే మన మీద ప్రేమ చూపిన దేవుడు చనిపోయే వరకు ప్రేమ చూపుతున్నాడు. చనిపోయే వరకు ప్రేమ చూపుతున్నాడు. అయితే మనము చూపితే 10 రోజులు ప్రేమ చూపుతాం, నెల రోజులు ప్రేమ చూపుతాం. ఆ తర్వాత ప్రేమ మనలో ఉండదు. చుట్టాన్ని ప్రేమించలేవు, రక్త సంబంధులు ప్రేమించలేవు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేవు. ఎవరితో ప్రేమ అక్కర్లేదు. ముసుగులో ఉన్నావు నువ్వు. నిజంగా సహోదరుడా సహోదరి, నీవు ముసుగులో ఉన్నావు. ముసుగులో ఉండి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనుకుంటున్నావేమో, నాకెంత ఆశ్చర్యం ఉంది, ఇన్ని ప్లాట్లు కొన్నాను, ఇన్ని ఎకరాలు కొన్నాను, ఎన్ని భవనాలు కట్టించాను, ధనవంతుడిలాగా అనుకుంటున్నావేమో. ఏదో ఒకరోజు ఆయన నిన్ను తలకిందులు చేయగలడు. కానీ నీవే ఆయన పైన అనుకొని శక్తివంతుడైన దేవా నీవే ఉన్నావు. నీ కృప మాత్రమేనయ్యా, నీ బలము నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసినట్టయితే, నేను నీ మాట వింటానయ్యా అని చేసినట్టయితే, తప్పకుండా ఆయన కృప శాశ్వతము నీకు దొరుకునుగాక. నమ్ముతున్నావా ఈ మాటలు? నమ్మకము కలిగిన మాటలు హృదయములో భద్రము చేసుకో. ఆయన వాక్యముని హృదయములో భద్రము చేసుకోవాలి. మరియా తన కుమారుడు బట్టి మాట్లాడిన మాటలు, గబ్రియేలు మాట్లాడిన మాటలు హృదయములో భద్రము చేసుకొనిను. నీ గర్భమున కుమారుడు పుడతాడమ్మా, ఆయన పేరు ఇమ్మానుయేలు అని పెడతావు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఇలాగా అలాగా ఇలాగా అని గబ్రియేలు దూత చెప్తా ఉంటే, మరియా హృదయంలో ఆయన మాటను భద్రము చేసుకుందట. టీవీలో వింటున్న ప్రేక్షకులందరూ వాక్యము విని మర్చిపోయేలాగా ఉండొద్దు. ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మతో సంధిస్తాడు నిన్ను. ఆత్మ అభిషేకము నీకు దొరుకుతుంది. నీ హృదయంలో వాక్యమును భద్రము చేసుకో. నీ హృదయంలో వాక్యము భద్రము చేసుకో. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా
ముందుకు వెళ్దాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తుని సిలువ వేసిన ప్రజలు, యూదులు ఇశ్రాయేలులు అందరూ యేసుక్రీస్తు ప్రభువారి బోధ, మోషే చెప్పిన వాక్యాలను ఆజ్ఞలను పద్ధతులను మార్చేస్తున్నాడు. ఇతడు దేవుడు కుమారుడు కాదు, ఇతడు యేసు ప్రభువు కాదు అని సందేహములు సందిగ్ధములతో పడి యేసుక్రీస్తుని నమ్మక అవిశ్వాసముతో పడిపోయిన గుంపు ఇది. ఈనాడు నీవు కూడా ఇశ్రాయేల్ గుంపులాగా పడిపోయి ఉన్నావేమో, ఇశ్రాయేల్ గుంపులో కలిసిపోయావేమో, నశించిపోయే మార్గంలోకి వెళ్ళనీయాడు, తిరిగి లేపుతున్నాడు. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే తిరిగి లేపబోతున్నాడు. ఆయన మాటను వింటే నీకు ఆయన కృప నీకు దొరుకునుగాక అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఇందాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కృప అనగా జాలి, ప్రేమ కృప. ఆయన జాలి పడకపోతే విడువక మనం లేచి తిరగలేము, ప్రార్థించలేము, అడగలేము, మొరపెట్టలేము, ఆయన పాదాల దగ్గరికి రాలేము. చాలాసార్లు ప్రియమైన సహోదరులారా, నిద్రపోతూ స్వమర్తనగా ఉన్నావా, నిద్రపోతూ ఉన్నావా, పండుబోత్తనముగా ఉన్నావా, ఆత్మీయ మెళుకు కలిగి ఉన్నావా? ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి వెళుతూ శిష్యులను అంటాడు కదా, మీరు శోధనలో పడుకున్నట్లు మెళుకు కలిగి ప్రార్థించుడి, శోధనలో పడకుండానట్లు మెళుకు కలిగి ప్రార్థించుడి అని చెప్పి వెళ్ళిపోయాడు. నీకు నాకు కూడా మాట చెప్పినట్టు కాదా? ఆయన పిల్లలుగా నువ్వు కూడా పేరు పొందిన ఎడల, ఆయన ఏర్పాటు నందిన ఎడల, ఆయన కృపలో ఉన్న ఎడల నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట చొప్పున ఎవరు జీవిస్తున్నారో శోధనలో పడకుండా మెళుకు కలిగి ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు కన్యకతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించును. పడిపోయావా, తిరిగి లేపుతాను. చెడిపోయావా, నిన్ను బాగు చేస్తాను. దేవుడు ఇశ్రాయేల్ కన్యకి వాగ్దానం ఇస్తున్నాడు. బోధ చేస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, బోధ చేస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు, బోధ చేస్తున్నావు, సమస్తము నీవే, శరీరాలు నాటికలు నీవే, లోకవార్తలన్నీ నీ ఇంటూనే, ప్రార్థన చేస్తున్నావు, సినిమా పాటలతోనే నీ కుటుంబం గడిచిపోతుంది. అప్పుడు దేవుని యొక్క ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని చిత్తము నీతో ఉంటుందా? ప్రియమైన ప్రీడా, దేవుణ్ణి ఒక్కసారి గుర్తించు. నీ అపవిత్రమైన కార్యములు దేవుడు చూసి దుఃఖపడుతున్నాడు. ఎక్కడ నేను దేవుని దుఃఖపెట్టానో ప్రభా, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో, తప్పిపోయిన క్రియలన్నీ సరిచేసుకో, దేవుడు నిన్ను దృఢపరచబోతున్నాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, మరలా తిరిగిలే, నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడి వారి నాట్యములలో కలిసిదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వలలను మరలా నాటదు, నాటు పర్వతముల మీద నాటువారు వాటి ఫలములను అనుభవించదురు.
దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు నాటువారు వారు ఎక్కడ శోమ్రోనులో పర్వతముల మీద ద్రాక్ష వల్లలు నాటుదువు అంటే శోమ్రోనులో ఎలీషా ప్రార్థన చేయగా అక్కడ ఎన్నో కార్యాలు చూశాం. ఏలియా ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు చూశాం. అలాగే ఇశ్రాయేలు కన్యక నీవు పడిపోయి తిరిగి లేచిన ఎడల తంబురలతో నాట్యములతో సంతోషించదువమ్మా అని వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి పెళ్ళగించబడిన చోట నిన్ను నాటబోతున్నాను. ఏ తావులైతే ద్రాక్ష వలలు ఉండకూడదో, ద్రాక్ష ఫలాలు కోయకూడదో, ఆ స్థలంలోనే నిన్ను ద్రాక్ష వలలుగా నాటబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏమి చిరుడము తీర్చలేము, ఆయన ప్రేమకు వెల కట్టలేము. అందుకనే నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో దేవుని కుమారుడా కుమార్తె, సహోదరుడా సహోదరి, పడిపోయిన తావులో నుంచి నిన్ను బలపరచబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఏ స్థలంలో అయితే రోమిలా రాసిన పత్రికలు అంటున్నాడు 9వ అధ్యాయంలో, ఏ చోటైతే నా ప్రజలు కాని వారితో నా ప్రజలని పేరు పెడతానంటున్నాడు. అక్కడ అన్య ప్రజలు దేవుని ప్రజలు కాని వారు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు కన్యకు పడిపోయినప్పుడు, యూదా కన్యకు పని పడిపోయినప్పుడు, యేసుక్రీస్తుని సిలివేసినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. అయితే అప్పుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలు కన్యకును విడిచిపెడతాను, యూదా కన్యకును విడిచిపెడతాను, ఆ ప్రజలను విడిచిపెడతాను. ఏ చోటైతే అన్య జనులు నా ప్రజలు కారని అనిపిస్తున్నారు, అనిపించుకుంటున్నారు, ఆ స్థలములోనే నా ప్రజలని పేరు పెడతానని చెప్పి లేఖను చెబుతుంది. అందుకే ఆయన అంటున్నాడు ఈ రోజును కూడా, నాటువారు వాటి ఫలములను అనుభవిస్తారు, తోటను మే పెంచువాడు తోట ఫలములు అనుభవించును, మందను మేపువాడు మంద ఫలములు మందఫలు త్రాగవచ్చును. దేవుడు సెలవిస్తున్నాడు, మందను మేపేవాడు మందపాలు తాగుతాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఏర్పరచబడిన జనాంగములో లేకుండా కొట్టుమిట్టలాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు కదా, నశించిపోయే మార్గంలోకి పడిపోయాడు కదా, మరలా తిరిగి శాశ్వతమైన ప్రేమతో లేవనెత్తబోతున్నాను. ఇశ్రాయేలు కన్యకతో మాట్లాడుతున్నాడు, యూదా కన్యకతో మాట్లాడుతున్నాడు, బబులోను కన్యకతో మాట్లాడాడు. ఒకసాట బబులోను కన్య, నువ్వు లేచి తిరగటు దిమ్మలు తెరిచి విసురుము, తిరగటు దిమ్మలు తీసుకొని పిండి విసురు అని చెప్పాడు. తిరగటు దిమ్మలు అనగా ఈ రెండు పెదవులు తెరిచి ప్రార్థన చేయమన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ తిరుగుటు దిమ్మలు ఎవరికి లేవు? సృష్టిలో మానవుడైన పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రెండు పెదవులు ఇచ్చాడు. ఈ రెండు పెదవులు తెరిచి ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు కన్యకతో మాట్లాడుతున్న మాట, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకలు వేసి సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము, సియోనునకును మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రెండని చెప్పు దినము నిర్ణయమాయను. యెహోవాలాగా సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడు, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతి చేయుడి. దేవునికి స్తోత్రం. యాకోబు జనము పడిపోయారు, అయితే తిరిగి లేపుతున్నాను, మరలా స్తుతి చేయుడి, మరలా స్తుతి చేయుడి, సంతోషగానము పాడుడి అని సెలవిస్తున్నాడు. పర్వతముల మీద
కావలి వారు కేకవేసి సియోనుకు మన దేవుడైన యెహోవా యద్దకు పోదము. ఎక్కడెక్కడ పర్వతములు ఉన్నాయో, ఎక్కడెక్కడ బలమైన సంఘాలు ఉన్నాయో, తిరిగి మనందరము దేవుని సన్నిధికి పోదము రండి అని కేకవేసేవారిలాగా దేవుడు మరలా సిద్ధపాటు చేయబోతున్నాడు, వెలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన కేక వేసిన సియోనునకు మనము దేవుడవైన యెహోవా యద్దకు పోదుము రండని చెప్పు దినము నిర్ణయం ఆయను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరసగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమే అని బతిమాలుడి. దేవునికి స్తోత్రం. యాకోబును అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు కదా, ఇశ్రాయేలుని, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నీ ప్రజలయ్యా, నిన్ను స్తుతించేలాగా మార్చు, ఇశ్రాయేలు ప్రజలు స్తుతించేలాగా మార్చయ్యా, నీ ప్రజలను శేషించబడిన ప్రజలుగా రక్షించుమే అని చెప్తున్నాడు. ఎంత శోభైన అరిసి కేక వేసి ప్రభువుని వేడుకోమంటున్నాడు. మరలా ఆయన రక్షించటానికి మనకి ఈ మాటలు నేర్పుతున్నాడు. పడిపోయిన నీవు, చెడిపోయిన నీవు, నిన్ను రక్షించటానికి ఆయన సమర్థుడు. తప్పిపోయిన నీవు, జారిపోయిన నీవు, బురద కడుక్కోమంటున్నాడు. అంతటా సిలువ వేయబడిన ప్రజల్నే రక్షించటానికి సమర్థుడైన దేవుడు నిన్ను రక్షించడా. నీ అడుక్కు తినే గిన్నెలు పారేసి, నీ మురికి వస్త్రాలు పారేసి దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా? గూడు లేకపోతే మంచి గృహాలు ఇవ్వలేదా? ఇట్టు దేవుణ్ణి నువ్వు ఆరాధించిన ఎడలా నీకు పరలోక రాజ్యము ద్వారములు తెరవబడించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, సియోనునకును శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమలాడి, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరిని సమకూర్చుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషమును క్షమిస్తాడు. కుంటివారికి కాళ్ళిచ్చి, గుడ్డివారికి కన్నులిచ్చి, చూపులేని వారికి చూపునిచ్చి, కుష్ఠరోగులు స్వస్థపరిచి సమర్థుడైన దేవుడు భూలోకానికి వస్తాడు. వచ్చి నిన్ను క్షమించబోతున్నాడు, నీకు రాజ్యము సంకల్పము చేయబోతున్నాడు, పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను బాగు చేయబోతున్నాడు. సిలువేసిన నిన్ను ప్రగల్భాలు పలికి హేళన చేసి యేసయ్యని అరచేతులతో పిడిగుద్దులు గుద్దిన నిన్ను రక్షించటానికి సమర్థుడైన దేవుడి దగ్గరికి తిరిగిరా. నేను మరలా నిన్ను ఆనందింప చేస్తా, మరలా నిన్ను రక్షిస్తా అని చెప్తున్నాడు ఇశ్రాయేల్ కన్యకతో. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ కన్యకతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, వచ్చాడు కదా, లేఖను నెరవేరిందా లేదా, గుడ్డివారికి చూపునిచ్చాడా లేదా, మూగవారికి నోరిచ్చాడు, నత్తివారికి మాట ఇచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు చేశాడు. ఇలాంటి దేవుడు వచ్చాడు గనక ఇశ్రాయేలు కన్యకును క్షమించటానికి సమర్థుడైన దేవుడు, లేఖను నెరవేర్చిన దేవుడు, లేఖను నెరవేర్పు చూడగలిగిన అటువంటి భాగ్యము నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వే గుంపులో ఉన్నావు, ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో,
మరణమనేది మొదటి గుంపు మారని గుంపు నీ జీవపు గుంపు మరణమనేది మొదటి గుంపు మారని గుంపు నీ జీవపు గుంపు అదే కయ్యపు గుంపు అదే దయ్యపు గుంపు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో మరణమనే గుంపులో పాతాళానికి వెళ్ళే గుంపులో అగ్నిఆరని పురుగుచ్చావని గుంపులో నువ్వు కూడా ఉన్నావేమో పరిశీలన చేసుకో అది దయ్యపు గుంపు అది కయ్యపు గుంపు ఆ గుంపులో నీవు ఉండకూడదు అని వాక్యము సెలవిస్తా ఉంది ఏ గుంపులో ఉన్నావు లోకములో విడవబడే గుంపులో ఉన్నావా లోకాశుల్లో కూరుకుపోయావా పాపములో కూరుకుపోయావా శాపములో కూరుకుపోయావా లేచి బయటికి రమ్మంటున్నాడు యేసయ్య నిన్ను బలపరుస్తున్నాడు యేసయ్య నిన్ను రక్షించడానికి సమర్థుడు అందుకని మరణమనే గుంపులో ఉండబాకు మరణమనే గుంపులో ఉండబాకు దయ్యపు గుంపులో ఉండబాకు కయ్యపు గుంపులో ఉండబాకు దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు నువ్వు పడిపోయిన రీతిగా ఉండకు నీవు నన్ను హేళన చేసిన గేలు చేసిన సిలువేసిన శాశ్వతమైన నా కృపతో నిన్ను ప్రేమిస్తున్నా దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకనే ఆయన అంటున్నాడు కదా ఇంకా ఏమంటున్నాడు యాకోబును బట్టి యెహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి రాజ్యములకు శిరస్సు ఎవరు రాజ్యములు భూలోక రాజ్యాలన్నీ ఆయన ఏలబోతున్నాడు ఒక దినాన రాబోతున్నాడు భూలోక రాజ్యాలన్నీ ఆయన ఏలబోతున్నాడు ఆ ఏలబోతున్న దేవుడు దేవుని దగ్గర నువ్వు శిరస్సు ఆవహించాలి శిరస్సు వంచు తల వంచు లోబడు అని చెప్తున్నాడు దేవుడు అయితే ఆయన యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ఎంతమంది వస్తారట భూలోకానికి జనములను బట్టి అంటున్నాడు 1000 ఏళ్ల పరిపాలనకు రాబోతున్న కాలంలో జరగబోయే కాలంలో పరిశుద్ధులైన భక్తులు దావీదు నెహెమ్యా యాజ్రా చద్రకు మేషకు అబద్నగోలు ఎంతమంది భక్తులు పరలోకం వెళ్ళారో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి తీసుకెళ్ళాడో వాళ్ళందరినీ తిరిగి తీసుకురాబోతున్నాడు ఆయనే ఈ లోక రాజ్యాలన్నీ ఆల్తాడు ఇప్పుడైతే ఎంతమందో ముఖ్యమంత్రులు అవసరం ప్రధానమంత్రులు అవసరం రాజకీయ నాయకులు అవసరమయ్యారు ఈ మనుషుల్ని ఆల్తానికి పరిశుద్ధుల గుంపుని ఆల్తానికి ప్రపంచాన్ని ఆల్తానికి 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి ఆయన భూలోక రాజ్యాలు ఏలటానికి రాబోతున్నాడు 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును నీతి సూత్రం కాళ్ళు వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును ఆ కాలంలో యేసుక్రీస్తు రాబోతున్న కాలంలో వంగని మోకాళ్ళు వంగిపోవాలి నీతి భక్తులందరూ 1000 ఏళ్ల పాలనకు రాబోతున్నారు పరిశుద్ధులు 1000 ఏళ్ల పాలనలో ఉంటున్నారు ఆయన ఈ లోక రాజ్యాలన్నీ ఏలబోతున్నాడు అందుకని ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వగును వీళ్ళు అనుకుంటున్నారు రాజ్యం నాది 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 కొట్టుకులాడి చచ్చిపోతున్నారు కొద్ది కాలానికి కొద్ది రోజులకి మిటమిటలాడిపోతున్నారు కానీ వీళ్ళందరూ నశించిపోయే మార్గం వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనకు పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి రాబోతా ఉన్నాడు వంగని మోకాళ్ళు ఇప్పుడు దాకా
ఆ దేవత మాది, ఈ దేవుడు మాది, ఆ దెయ్యం మాది అని చెప్పిన వాళ్ళందరూ మోకాళ్ళయ్యాలి, మోకరించాలి, ప్రార్థించాలి, ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే ఆయన కృప మహిమ భూలోకముల వెదజల్లు కనబడునుగాక, వెదజల్లుబడునుగాక, మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఇందాం, యెహోవా ఇశ్రాయేలును శేషించిన నీ ప్రజలను రక్షించుమి. ఇక్కడ అంటున్నాడు కదా 9వ వచనం, వారు ఏడ్చుచు వచ్చేదరు, మహా సంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. మహాసంఘమై 1000 ఏళ్ల పరిపాలనకి ఒక్కటే సంఘము. భూలోకములో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో పరిశుద్ధులు మాత్రమే ఒక్క సంఘముగా కూడి భూలోకానికి రాబోతున్నారు. వారే 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల పాలన చేయబోతున్నారు. అట్టి మహిమ క్రీస్తు ప్రభువారు చూపే శాశ్వతమైన కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు అయ్యా. 1000 ఏళ్ల పాలనకు రాబోతున్న దేవుడు అయ్యా, ఇశ్రాయేలు మరలా సంతోషించుడి, ఇశ్రాయేలు మరలా సంబరము తంబురలు వాయించుడి, షోమ్రోను పర్వతం మీద ద్రాక్షలు నాటుడి, ఫలభరితముగా మరలా సేవించమంటున్నావు. ఇట్టి ప్రేమ ఎవరికి ఉంటుందయ్యా? తల్లిదండ్రులకు లేదు, అన్నదమ్ములకు లేదు, అక్క చెల్లెలకు లేదు, రక్త సంబంధులకు లేదు. ఈ ప్రేమ నీ దగ్గర మాత్రమే దొరుకుతుందయ్యా. అయ్యా, మనుషులు అయితే ద్వేషిస్తాము కానీ నువ్వు ద్వేషించలేదయ్యా, ప్రేమిస్తున్నావు. నీ కృపా సన్నిధి మాకు, నాకు, అందరికీ తోడుగా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు తోడుగా ఉండనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులు కూడి వచ్చిన బిడ్డలకి తోడైన నడిపించినగాక. ఆమెన్.